ఇక పోలింగ్ అప్డేట్స్ చూస్తే నిర్మల్ నియోజకవర్గంలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, ఓటింగ్ కు సంబంధించిన సామాగ్రిని అందజేశారు ఎలక్షన్ అధికారులు. ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించారు. నియోజకవర్గంలో 1468 మంది సిబ్బంది పోలింగ్ లో విధులు నిర్వహించనున్నారు. అటు భువనగిరిలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలను పంపిణీ చేశామన్నారు. పోలింగ్కు 72 గంటల ముందు నిఘాను పకడ్బందీగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ సందర్భంగా 144 సెక్షన్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. అసెంబ్లీ కోసం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓటింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా చేసిన అన్ని చర్యలు మనం దగ్గర చేయడం జరిగింది. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మీకు తెలియపరచాలనేది ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మొట్టమొదటి మనము ఓటర్ జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఓటర్ జాబితా మనము ఈపిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి 58,597 రెండు కాన్స్టిట్యూన్సీ కలిపి ఈపిక్ కూడా మనకి రావడం జరిగింది. ఏదైతే మనకి 31 అక్టోబర్ వరకు ఎవరైతే మన దగ్గర ఫామ్స్ ప్రొసెస్ అయినాయి అన్ని 100% ఫామ్స్కి ఈపిక్ మనము మన దగ్గర వచ్చినాయి. డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవాళకు పూర్తి అయిపోతుంది. రెండోది మనము ఒకటి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది కూడా మనము బిఎల్ఓ ద్వారా ప్రింట్ చేసుకొని ప్రతి ఒక్క ఓటర్కి ఇవ్వడం జరిగింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది దీంట్లో ఓటర్ ఫోటో ఉండదు, కానీ తనకి సౌకర్యాల కోసం తన ఓట్ ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, ఆ పోలింగ్ కేంద్రాల పేరు, నంబర్లు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా మనము బిఎల్ఓ ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అబ్సెంటీ, షిఫ్టెడ్ ఉంటారు, డేట్ కేసెస్, అది కూడా లిస్ట్ తయారు చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ ఏదైతే ఉందో మనము ఆన్ ద పోలింగ్ డే రోజు మన ప్రిసైడింగ్ ఆఫీసర్ కోసం వాడటానికి ఇది అందుబాటులో ఉంటుంది. అందరు ఓటర్కి చెప్పాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది గైడెన్స్ కోసం ఉంటుంది, కానీ అది ఒక ఐడి ప్రూఫ్ అనేది లేదు. కాబట్టి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మీరు మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అనేది లొకేషన్ కోసం ఉంటుంది. దీంతో పాటు అదనపు ఒక కాగితాలు మనము ఎన్నికల సంఘం ప్రకారంగా ఒక 13 రకాలు ఐడి కార్డ్స్ ఉంటాయి. మనకి ఈపీ కార్డు ఉండవచ్చు, గవర్నమెంట్ ఐడి కార్డు ఉండవచ్చు, అదేవిధంగా నరేగా జాబ్ కార్డ్, పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్ పాస్బుక్ విత్ ఫోటో, అట్లాంటి లిస్ట్ మీకు ఈ ప్రెస్ ద్వారా కూడా అది షేర్ చేస్తాము. సో ఎనీ వన్ అమంగ్ ఈ 13లో ఏదో ఒక ఐడి కార్డ్ అనేది వారు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తీసుకురావాలి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మనకి వీడియోగ్రాఫీ ఉంటుంది. ఎక్కడైతే మనకి సీసీటీవీ తీసుకో అక్కడ వీడియోగ్రాఫ్స్ కూడా మనకు ఉంటాయి. అండ్ 100 మీటర్స్ రేడియస్తో ఉన్న రెస్ట్రిక్షన్స్ కూడా 100% అమలు చేయబడుతుంది. అండ్ ఏదైతే 200 మీటర్స్ తర్వాత ఉన్న కొన్ని పొలిటికల్ బూస్ పెట్టుకుంటారు వాటి కూడా గైడ్ లైన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ గైడ్ లైన్స్ తూచ తప్పకుండా కరెక్ట్ గా ఫాలో అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇది కాకుండా కంప్యూటర్ సీజర్స్ ఈసారి 2018తో కంపేర్ చేస్తే ఈసారి 11.73 crores వర్త్ ఆఫ్ లిక్కర్, క్యాష్, గాంజా, ఎక్స్ప్లోజివ్స్ అండ్ ఫ్రీబీస్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ మొత్తం కూడా ఇంకా టీమ్స్ యాక్టివ్గా ఉన్నాయి అండ్ అవన్నీ కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పటి వరకు 1291 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్యమైన ట్రబుల్ మాంగర్స్ని కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వాళ్ళు కూడా ఒకవేళ ఇఫ్ రిక్వైర్డ్ ఒకవేళ వాళ్ళు ట్రబుల్ క్రియేట్ చేస్తారనిపిస్తే ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళ ఓట్ క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రివెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది పోల్
ఈవీఎంస్కి ఉన్న ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా దానికి సెక్యూరిటీ స్పెషల్గా ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ దానికి ఇవ్వడం జరిగింది. పోల్డ్ ఈవీఎంస్ ఇక్కడ నుంచి పోయి కౌంటింగ్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే దాకా కూడా 100% సెక్యూర్డ్ యాజ్ పర్ ఎలక్షన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఆల్రెడీ డిఓ గారు చెప్పారు 72 అవర్స్ ఎస్ఓపి ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. అండ్ ఇవి కాకుండా 9 అబ్జర్వేషన్ టీమ్స్ ఒకటి మఫ్టీలో ప్రతి చోట తిరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో. ఈ మఫ్టీలో ఉన్న ఆఫీసర్లది డ్యూటీ ఏంటంటే ఎక్కడైనా సరే వైలేషన్స్ ఆఫ్ ఎనీ కోడ్ కానీ లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అనేది మనకి రిపోర్ట్ చేయడానికి ఈ టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ యూనిఫామ్లో ఉంటాయి, ఈ టీమ్స్ మఫ్టీలో తిరుగుతూ ఉంటాయి. ఒక టీంలో 3 ఉంటారు, 3 కూడా మఫ్టీలో ఉంటారు. అండ్ దే డోంట్ యూజ్ ఎనీ పోలీస్ బైక్, వాళ్ళంతా కూడా ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేస్తారు ఫర్ అనానిమిటీ. సో వాళ్ళ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇమీడియట్లీ. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది రెస్పాన్స్ మ్యాట్రిక్స్ 5 లెవెల్స్లో ఉంటుంది.